అతి తక్కువగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఎప్పటికీ అసలు ఇళ్ళు నిర్మాణాలు పూర్తి చేసుకుంటాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో చాలా ఆరాకొరగా ఉంది. మాకు ఏమాత్రం కూడా ఇళ్ళు పూర్తి చేసుకుంటామన్న నమ్మకం మాకు లేదు అని చెప్పి చాలా ఆవేదనతో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రచురించడం జరిగింది. ఇది వాస్తవం. సరే, వార్త ప్రచురించిన మరుసటి రోజు సంబంధిత శాఖ మంత్రి జోగి రమేష్, ఈయన గారిని ఈ మధ్య అందరూ కూడా రోగి రమేష్ అని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా ఊరికనే బీపీ పెంచుకొని మొరగటం అనేది అలవాటైపోయింది ఈ రోగి రమేష్కి. అదొక రోగం. అవసరం ఉన్నా లేకపోయినా అకారణంగా ఇతరులపైన పిచ్చి కుక్కలాగా మొరగటం, ఇతరుల ఇళ్లపైకి దాడులు చేయడానికి రౌడీలు నేసుకుని బయలుదేరి వెళ్ళటం, ఇది ఒక రోగం అన్నమాట. అధికార మదంతో ఒళ్ళు కొవ్వెక్కినటువంటి రోగం. సో ఆ రకంగా ఈ రోగి రమేష్ ఎవరైతే సంబంధిత శాఖ మంత్రి ఉన్నాడో అతను ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇష్టానుసారం మీడియా అధిపతులపైన, మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఏదో అకారణంగా ఈనాడు పత్రిక యజమాని రామోజీరావు గారు కానీ, ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ గారు కానీ, లేదంటే TV5 ఛానల్ యజమాని బిఆర్ నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా అకారణంగా లేనిపోనివన్నీ కూడా తమ ప్రభుత్వం పైన ప్రచారం చేస్తున్నట్టు, అకారణంగా తమ పైన దుమ్మెత్తు పోస్తున్నట్టు, అసలు ఏదో చాలా సవ్యంగా మొత్తం అంతా కూడా జరుగుతున్నట్టు చాలా రకాలుగా మాట్లాడటం జరిగింది. అయ్యా రోగి రమేష్, మొన్న నువ్వు ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ఏదైతే వార్త ప్రచురించారో ఈనాడు దినపత్రికలో, కేవలం 60,783 ఇళ్ళు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి అన్న ఈ సంఖ్య ఏదైతే ఉందో ఇది అబద్ధం అని నువ్వు చెప్పగలిగావా? ఇది నిజం కాదు అని నువ్వు రుజువు చేయగలిగావా? ఇవాళ ఆ రోజున రాసినటువంటి వార్తలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఖ్య కూడా నిజం కాబట్టే నువ్వు దానిని తప్పు అని రుజువు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నావు. అది రుజువు చేయలేక ఇష్టానుసారం నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఏంటా నువ్వు మాట్లాడేది? గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య అసలు గృహ నిర్మాణాలే చేపట్టలేదంట. అయినా కూడా ఆ రోజున ఏ మీడియా సంస్థ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదంట. ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చెప్పి తర్వాత నీ పనికి మాలిన ప్రభుత్వం ఏ రకంగా అన్ని రకాలుగా గృహ నిర్మాణంలో విఫలమైందో అది కూడా ఆధారాలతో సహా వివరిస్తాయి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా.